రేట్లన్నీ పెంచేశాడు అయ్యా, అన్ని రేట్లు పెంచేశాడు, రైలు రేట్లు దింపేశాడు. రైలు చీరలు వేసినప్పుడు కుంపైపోతున్నారు. అది రేట్లు బట్టి బాగా పెంచేశారు. వచ్చే డబ్బులు సరిపోతున్నాయి? మరి ఏం సరిపోతున్నాయి? రోగాలతో సాల్తలా వచ్చిన డబ్బులు. అందుకని ఆయనైతే శుభ్రంగా చేస్తాను పని అని. ఎవరు? కొల్లి రవీంద్ర. ఇంతకుముందు ఆయన చేశాడు? ఆయన చేశాడు. ఇప్పుడు గవర్నమెంట్ పరిస్థితి ఎట్టుంది? బాగాలేదన్నా. వేలు పడుతున్నాయి మాకైతే. దీనివల్ల ఇప్పుడైతే లాస్ అయితే మాకైతే లేదు. ఎక్కువ జనం ఒపీనియన్ ఏంటంటే అన్ని ఛార్జీలు పెరిగిపోయినాయి, రోడ్లు బాగుండట్లేదు, ఎక్కడికక్కడ ఖర్చులు పెరిగిపోయినాయి. అందుకని టీడీపీ ఎవరిని ఓటంటున్నా టీడీపీ ఓటేస్తాం అంటున్నారు, కానీ వైసీపీకి అది వాళ్ళ మాట నేను చెప్తున్నా. అదే మాట దాని వల్ల కేసులు సరిపోతున్నాయి అన్నయ్య, కేసులు సరిపోతున్నాయి, కేసులు కడతాం సరిపోతుంది. ఇప్పుడు కొల్లి రవి బెటరా పేరు నాని బెటరా? కొల్లి రవీంద్ర గారు ఉన్నప్పుడేమో సిటీ అయితే బాగుంది. అది ప్రజెంట్ ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మొత్తం ఊళ్ళో ప్రొఫెషన్ అయితే మాకు ఆయన రావాలనుకుంటాం. ఇక్కడ జనాల ఒపీనియన్ ఏంటంటే టీడీపీ రావాలనుకుంటాం. తెలుగుదేశం ఎందుకని? ఎందుకంటే అది మంచిది, అది గెలుస్తుంది, మాకు అది అభిమానం. ఇక్కడ రవి బెటరా నాని బెటరా? రవినే బెటర్ మాకు. ఎందుకని? ఎందుకంటే తెలుగుదేశం అంటే ఇష్టం. మనిషి మీద లేదా మనిషి మీద ఆరోపణలు మనుషులు ఏమండి? మనుషులు ఏ పార్టీ వచ్చినా మనుషులు తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం అని అది చెబుతాం. ఏదైనా ఇదే ఉంది అంటే అంతేగా నాయకులు ఎవరైనా ఒకటి మాకు. ఎందుకు పని లేక ఏంట బాబాయ్ ట్యాక్సీ కడుతున్నా అంటే పీకేసండి. నేనేమో కూలి పని చేసేది, మా అబ్బాయి ఏమో చదువుకుని సాఫ్ట్వేర్ అయ్యాడని కార్డు పీకేసారు. అది పీకేసింది ఇప్పుడు ఇప్పుడు జగన్ ప్రభుత్వం రాగానే వాలంటీర్ వ్యవస్థ పెట్టంగానే పీకేసారు. నాకన్నా బోళంత ఆస్తులు ఐశ్వర్యాలు ఉండే వాళ్ళకేమో ఊళ్ళో కార్డులు ఉన్నాయి, పింఛనీలు ఉన్నాయి. మళ్ళీ అందుట హార్ట్ ఆపరేషన్ చేపించుకున్నాను నేను. 15వ సంవత్సరం వచ్చిన కాడించి కూలి పని చేస్తున్నా. ఇవాళకు కూడా చెంట ఆస్తి లేదు నాకు, నా కార్డు పీకేశారు. అది మరి ఇప్పుడు ఎలక్షన్ వస్తే ఏ పార్టీకి ఓటు వేస్తారు? ఎవరికేస్తాను ఉండ ఓటు మొరుక్కోకుండా వేస్తా. అది ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ బెటర్ వైసీపీ బెటర్ ఏమో ఏం చెబుతాం, ఎవరికి టీడీపీనే బెటర్ మాకు. అంతే నాకు శుభ్రంగా ఆపరేషన్ కూడా అదే అది జరిపించారు జన్మభూమి కింద. అది రవి బెటరా నాని బెటరా? ఇక అవన్నీ మనం చెప్పకూడదండి. అది అంతే. అయితే నీ కార్డు పోయిందని అంటు? నేను చేసుకునేది కూలి పని. ఇంక ఎకరాలు ఆస్తులు ఉండే వాళ్ళు ఏమి కార్డులు ఉన్నాయి ఊళ్ళో. ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చి కావాలని పీకారు. ఇది కావాలని పరిస్థితి, ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఏ పార్టీ ఓడిపోతే ఎందుకు? అప్పుడు డబ్బులు ఇచ్చేవాడు బట్టినండి. ఎందుకు డబ్బులు ఆడిగితే అడిగేస్తున్నారు జనం. రైతు పార్టీలు ఏముంది? డబ్బులు ఆడిగితే అడిగేస్తున్నారు జనం. ఎరిగొర్రులు అంతే. డబ్బులు ఎక్కువ ఇస్తే డబ్బులు ఆడెక్కువిస్తే అడిగేస్తున్నారండి ఓట్లు. ఇదేం లెక్క? అంతే అబ్బే, చివరిలో 20 రూపాయలు పలవా బట్టం క్వార్టర్ బాటిల్ ఇస్తే చాలు జనానికి. అదైతే చాలు. ఐదేళ్ళు ఏం చేసుకున్నా ఏం చేసినా బాధలేదు. చివరిలో 1000 రూపాయలు ఇస్తారు కదా, ఈసారి ఇంకా ఎక్కువ ఇస్తారులేండి. బాగా ఇస్తారు, బాగా గుద్దుతారు ఈసారి. రైతు పరిస్థితి అంటుంది ఏదే చూస్తున్నారుగా, గుట్లు గుట్లు పెట్టి అన్న కోసి పొద్దుగులు తిరుగుతున్నాగా. రోడ్డు బారు పోసుకుని ఒడ్డు అది గిట్టుబాటు ధరలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? కొనేవాళ్ళు లేదంటే గిట్టుబాటు ధరలు ఎక్కడికి వచ్చినాయి? కొనేది ఎవరు? ప్రతిగింజా కొంటామంటున్నారు ఏది? ఇది రండి, నా దగ్గర లోడ్ ఉన్నాయి, ఎత్తుతాయి ఇప్పుడు. కొనుక్కోండి కొనుక్కోండి, కోసేదిగో రైతు భరోసా ఇస్తున్నాం. ఆర్బీకేలు ఉన్నాయి. ఎందుకండి ఉన్నాయి? ఉపయోగం ఏముంది? ఏట మిషన్ కోసేవాళ్ళం పట్టేసేవాళ్ళం అయిపోయేది. ఇప్పుడు ఎవడుకుంటున్నాడు? అదే దెబ్బల మీద పోసాం, అక్కడ ఉన్నాయి లోడ్ ఉన్నాయి నా దగ్గర, ఏమన్నా కొంటే ఇప్పుడే ఇచ్చేస్తాను. లాభమా నష్టమా? మీకు ఎంత నష్టం వస్తుంది? బాగానే వస్తుంది నష్టం. ఇప్పుడు ఆల్రెడీ పెట్టేసి ఉన్నాం, ఎకరానికి 10 వేల నుంచి 30 వేల పెట్టి ఉన్నాం. ఇప్పుడు వర్షం వచ్చిందనుకోండి మొత్తం గంగపోలే, అంతా కౌలు వాళ్ళే. ఈ డబ్బులు ఆ డబ్బులు సరిపోతాయి అండి, ఉన్నాయి కూడా అమ్ముకోవటమే. అమ్ముకున్నా కొనేవాళ్ళు ఎవరు ఉండాలండి? ఇప్పుడు దేశంలో పిచ్చోళ్ళు తింటున్నారు చూసి అటు తిరగటమే రైతు. అంతే. ఇక్కడ మీకు రవి బెటరా పేరు నాని బెటరా? రవి పేరు నాని లేదండి, ఎవరు డబ్బులు ఇచ్చాడేనండి? జనం అట తయారైపోయారు. నాయకుడితో పని లేదు, డబ్బులు ఇచ్చేవాడికే ఓటు. అంతే, ఎవడొచ్చినా లేదు ఇకనే. డబ్బులు ఎవడెక్కువ ఇస్తే ఆడే ఓటు. ఎవడంత చేసినా ఏమీ లేదు.
ఆ చివరిలో ఫోర్ పేట్ ఉంది కదా, వాళ్ళ వాళ్ళు తీసుకొచ్చి ఫోర్ చూపిస్తారు. ఏ 1500 డబ్బులు ఇచ్చి వాటర్ ఇదే క్వార్టర్ ముందు చేసా పలవ పట్టు ఇస్తే చాలు రైతులకి, అంతే ఏం అవసరం లేదు. చివరిలో పలావ్ వండడానికన్నా బియ్యం కావాలి, బియ్యం అవసరం లేదు వాళ్ళకి. ఆ బాస్మతి అయ్యే వస్తున్నాయి కదా ఎక్కడి నుంచో, తీసుకొచ్చి పోసేస్తారు. అది 5-20 ఎకరాలు రైతు అటు నుంచి నడుచుకొని కత్తి నడ్డు పెట్టుకుని ఏం చేస్తాం. కోట కొనేవాళ్ళు లేడు అక్కడ, ఉంటే లోడ్ ఉన్నాయి, ఏమన్నా నడ్డు ఎత్తారండి ఎత్తేస్తాం.